వెల్కమ్ టు ఆర్టీవి హెల్త్. ఈ రోజు మనం ఉన్నాం గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ అండ్ మనతో ఉన్నారు డాక్టర్ స్వప్న ప్రియ, కాస్మెటాలజిస్ట్. ఆమెను అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రధానంగా కీలోయిడ్స్ అని అంటూ ఉంటారు, అసలు అది ఏంటి, దానికి ఏంటి సమస్యలు, అది వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? కీలోయిడ్స్ అనగానే చాలా మంది వరీ అవుతుంటారు. మోస్ట్ కామన్లీ ఫీమేల్స్ లో వచ్చినప్పుడు చాలా వరీ అవుతుంటారు. అండ్ ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా ఎప్పుడు చూస్తామంటే సెకండ్ ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నప్పుడు, అంటే వీడు బియాండ్ అంటే ఈ పార్ట్ కాకుండా అదర్ ప్లేసెస్ లో చేయించుకుంటుంటారు. అలాంటి ప్లేసెస్ లో కామన్ గా ఈ కీలోయిడ్స్ అనేవి చూస్తుంటారు. కాకపోతే ఫస్ట్ ఈ కీలోయిడ్ అంటే ఏంటి అంటే స్వెల్లింగ్ రాగానే అదొక స్వెల్లింగ్ లాగా కనిపిస్తుందండి స్కిన్ పైన. స్కిన్ కలర్ ఏ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. దాంట్లో చాలా వరకు ఏ ఇబ్బంది ఉండదు, బట్ కొన్నిసార్లు నొప్పిలాగా రావడం, దుర్గలాగా రావడము, సైజ్ పెరుగుతూ ఉండడము, చూడడానికి బాగాలేకపోవడము, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అండ్ కొంతమందికి ఇయర్ మీదే కాకుండా చెస్ట్ మీద కూడా వస్తుంది. వారు ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళు, లేకపోతే పింపుల్స్ అయ్యి మానిన తర్వాత కూడా అలాంటి కీలోయిడ్స్ ఫామ్ అవుతుంటాయి. సో అది మోస్ట్ కామన్ గా ఏంటంటే ఫ్యామిలీ పరంగా, జెనెటిక్ పరంగా టెండెన్సీ ఉన్నప్పుడు అలాంటి కీలోయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది కాకుండా కొంతమందిలో స్పాంటేనియస్ గా ఫ్యామిలీ హిస్టరీ ఏమి లేకుండా కూడా కీలోయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఈ నార్మల్ గా ఏంటి, మనకి ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత స్కిన్ లెవెల్ వరకు స్కిన్ కొత్తది ఫామ్ అయిపోయి ఆగిపోతుంది. కానీ వీళ్ళలో ఏంటంటే ఆ కొత్త స్కిన్ ఫామ్ అయ్యేది అలా కంటిన్యూస్ ఫామ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అదే ఒక ఉబ్బెత్తు లాగా ఫామ్ అయ్యి నార్మల్ స్కిన్ లెవెల్ కంటే ఎక్కువగా ఉండడం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవి కీలోయిడ్స్ అంటారు. ఫస్ట్ యూజువలీ 3 మంత్స్ వరకు మనము వీళ్ళ కీలోయిడ్ అవుతుందా లేదా అనేది మనం నిర్ధారణ చేయలేము అన్నమాట. ఎందుకంటే బియాండ్ 3 మంత్స్ కూడా స్కిన్ పెరిగి గట్టిగా ఉండి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కీలోయిడ్స్ అంటాం. ఎందుకు అంటే ఫస్ట్ 3 మంత్స్ లో మనకి ఏమన్నా కొద్దిగా ఎక్కువగా పెరుగుతుంది నార్మల్ స్కిన్ కంటే అన్నప్పుడు మనం ఎర్లీగా ఇంటర్వీన్ చేసి మసాజ్ స్కార్ ని మసాజ్ చేసుకుంటే ఈ కీలోయిడ్ ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇయర్ పియర్సింగ్ చేయించుకుంటారు, అక్కడ ఏదో కొద్ది పుండులాగా ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఏంటంటే ఆ పియర్సింగ్ అలాగే ఉంటాయి. సో అలా మొండిగా పెట్టుకుంటూనే ఉంటారు. సో అలా ఎక్కువ రియాక్షన్ లాగా ఫామ్ అయిపోయి ఆ కీలోయిడ్ టెండెన్స్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏమైనా సింప్టమ్స్ ఏదైనా ఇంప్రాపర్ హీలింగ్ ఉంది, అక్కడ స్కిన్ మినిమల్ బంప్ స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సజెషన్ ప్రకారం తీసేయి అంటే తీసేసుకోవడం బెటర్ అండి. సో దట్ ఏంటంటే ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఈ కీలోయిడ్స్ మనం నెక్స్ట్ ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫీమేల్ కి అది చౌపైన ఉన్నప్పుడు ఆటోమేటికలీ అందరికీ కనిపిస్తుంది, చూడంగానే ఇట్ విల్ బి కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ చేసేలాగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే యూజువలీ ఎర్లీ స్టేజెస్ లో ఇంజెక్షన్, ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్ అనే ఉంటుంది. సో దాంట్లో ఆ ఇంజెక్షన్స్ మంత్లీ వన్స్ రిపీట్ చేస్తుంటామండి. సో ఎర్లీగా మనం ఇచ్చినప్పుడు అవి ఫ్లాటన్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. కాకపోతే ఎన్ని సెషన్స్ కావాలి, ఎన్ని రోజులకి తగ్గుతుంది అనేది డిపెండ్స్ ఎంత ఓల్డ్ కీలోయిడ్ అది, ఎంత పెద్దగా ఉంది, ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము అని అన్ని దాన్ని బట్టి డిటర్మిన్ అవుతుంది. సో ఇది కాకుండా అంటే ఇయర్ లాబియల్ కీలోయిడ్ ఏంటంటే ఇంజెక్షన్స్ తో స్లోగా తగ్గుతుంది ఆర్ ఇన్కంప్లీట్ రెస్పాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది కొద్దిగా ఎక్స్ట్రాగా స్టబర్న్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు అదర్ న్యూ థెరపీ ఏంటంటే క్రయోథెరపీ అంట. క్రయోథెరపీ అంటే దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి, ఇంట్రాలేషనల్ క్రయోథెరపీ అని, సర్ఫేస్ క్రయోథెరపీ అని ఉంటాయి. సో ఇంట్రాలేషనల్ క్రయోథెరపీలో ఏంటంటే మనం దాంట్లో ఒక నీడిల్ లాగా పాస్ చేసి ఆ లిక్విడ్ నైట్రోజన్ వెరీ మైనస్ టెంపరేచర్స్, ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ డెలివరీస్ అప్పుడు వి గెట్ సమ్ డ్రై ఐస్ లాగా, అలా లిక్విడ్ నైట్రోజన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ వెరీ కోల్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద లిక్విడ్ అనమాట. సో ఆ లిక్విడ్ ని మనం ఆ కీలాయిడ్ ద్వారా లోపలికి పంపించేస్తాం, కీలాయిడ్ లోపలికి. అండ్ ఇట్ విల్ కమ్అట్ ఆల్సో, ఆ గ్యాస్ ఏం అక్కడే లోపలేం ఉండదు, గ్యాస్ లోపలికి వెళ్తుంది బయటకు కూడా వచ్చేస్తుంది. ఇంట్రాలిషన్ అంటే దాంట్లో పెట్టే నీడిల్ ద్వారా దట్ లిక్విడ్ విల్ గో ఇన్సైడ్ అండ్ కమ్అట్ అనమాట. అది కంప్లీట్లీ కీలాయిడ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, ఒక ఐస్ గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. సో దానివల్ల లోపల పెరిగే గడ్డలన్నీ డెత్ ఫేజ్ లోకి వెళ్ళినట్టు అయిపోతుంది. సెల్స్ ఉంటాయి కదా దాంట్లో, అవి చనిపోయేలాగా, సో అవి గ్రోయింగ్ కెపాసిటీని లూజ్ చేసుకుంటాయి. సో ఆటోమేటికలీ అది ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ థెరపీ ఏంటంటే వన్ సెషన్ లో కాదు, ఇది కూడా మల్టిపుల్ సెషన్స్ లో చేయాలి. అదే ఇంట్రాలేషనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనుకోండి కేవలం మంత్ లో ఒక్కొక్కసారి రిపీట్ చేస్తాను, బట్ క్రయోథెరపీ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5-2 మంత్స్ పడుతుంది. ఎందుకంటే దీంట్లో మనం ఫ్రీజ్ చేయడం వల్ల సెల్స్ అనేది డెత్ ఫేజ్ లోకి వెళ్ళి ఆ ఊండ్లాగా చిన్న క్యాబ్ లాగా ఫామ్ అవుతుంది, ఒక హార్డ్ షెల్ లాగా ఫామ్ అయిపోయి అది మొత్తం పడిపోతుంది. సో ఆ డెడ్ టిష్యూ అనేది పడిపోయిన తర్వాత కీలోయిడ్ అనేది ష్రింక్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా ఈ ట్రీట్మెంట్ ని 2 మంత్స్ ప్రాబ్లమ్ విల్ హ్యావ్ టు రిపీట్
డిపెండింగ్ అంటే ఇది కూడా సెషన్స్ ఇట్ విల్ వేరీ అండి. బట్ ఏంటంటే కేవలం ఒక పేషెంట్ ఇంజెక్షన్ తో ఇచ్చినప్పుడు ఈ క్రయోథెరపీ అండ్ ఇంజెక్షన్ కంబైన్ చేసినప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు 6 సెషన్స్ పడితే, క్రయో విత్ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు 3 సెషన్స్ లోనే మనం రిజల్ట్స్ కూడా అచీవ్ చేయొచ్చు. అండ్ కంపారిటివ్లీ రికరెన్సెస్ అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రాకపోవడం అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల క్రయోథెరపీ అనేది వి ఆర్ ప్రిఫరింగ్ దీస్ డేస్, పర్టికులర్లీ ఫర్ ఇయర్ కీలోయిడ్స్. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది అంటే పలాని ఏజ్ అనే లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? ఏజ్ కి డెఫినెట్లీ దెర్ ఇస్ నో లిమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి ఎప్పుడన్నా యాక్సిడెంటల్ బర్న్స్ అవుతుంటాయి, సో బర్న్స్ అయిన తర్వాత చాలా వైడ్ ఏరియాగా వాళ్ళకి ఇన్వాల్వ్ అయితే ఉంటుంది. సో చాలా వరకు బాగానే మాంటుంది, ఎక్కడో చోట గట్టిగా స్కిన్ గట్టిగా ఉండడము, మందంగా ఉండడము అలా ఫామ్ అవుతుంది. సో కీలాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో కూడా ఫామ్ అవ్వచ్చు, కాకపోతే ద టైప్ ఆఫ్ ద ఇంజురీ, ఎంత బర్న్ అయింది అలాంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళలో కూడా కీలాయిడ్స్ అనేది ఫామ్ అవ్వచ్చు. అదే ఓల్డ్ ఏజ్ కి వచ్చేసరికి కొంతమంది హార్ట్ సర్జరీస్ చేస్తుంటారు, హార్ట్ సర్జరీస్ మిడ్ లైన్ లో ఇక్కడ చేస్తారు కట్ చేసి. సో వాళ్ళకి ఎక్కడా కీలాయిడ్స్ ఉండవు, కానీ ఆ సెంటర్ చెస్ట్ సర్జరీ చేసిన లైన్ లోనే గడ్డలాగా ఫామ్ అవ్వడం, పెద్దగా అవడం అలాంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్లేస్ అండి కీలాయిడ్ అనేది రావడానికి. సో ఇది ఇంకో కామన్ ప్లేస్ ఎల్డర్లీ. అదే ఫీమేల్స్ లో ఇంకా మిగతా వాళ్ళ ఏజ్ లో అయినా ఏది వరకైనా రావచ్చు, బట్ డజంట్ మీన్ దట్ 100% ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంది అంటే ఖచ్చితంగా రావాలని ఏం లేదు, కానీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కీలాయిడ్ కి మెడికల్ ట్రీట్మెంట్ అంటే టాబ్లెట్ పరంగా కానీ క్రీమ్ పరంగా కానీ మనం పెద్దగా ఏమి చేయలేము. సో కంపల్సరీ మనకి ట్రీట్మెంట్ అనేది అవసరం, మనం ట్రీట్మెంట్ చేసుకోకపోయినా కూడా ఏమీ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గడ్డగా ఉంది నాకు దాని వల్ల ఇబ్బంది లేదు, నాకు కాస్మెటికల్లీ కూడా నేను దాని గురించి వరీ అవ్వను అనుకున్నప్పుడు మనకి ట్రీట్మెంట్ కూడా తీసుకోకర్లేదు. ఇది ఎప్పటికీ క్యాన్సర్ కూడా అవ్వదు. అంటే చాలా మంది ఇది సైజ్ పెరుగుతుంది, ఇంత పెద్ద గడ్డలాగా ఉంది, క్యాన్సర్ ఉందని కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషన్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండదు, వరీ అవ్వకర్లేదు. అంటే దీని వల్ల ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు? అదే చెప్తున్నాను, ఎప్పటికీ క్యాన్సర్ అవ్వదు, దాని గురించి అయితే మనం కంగారు పడక్కర్లేదు. సో ఓన్లీ ఫర్ ద రీజన్స్ ఆఫ్ కాస్మెటిక్ కానీ దాంట్లో ఇంకొద్దిగా మంది కింద మనం చెప్పుకున్నట్టు చెస్ట్ మీద అయినప్పుడు నొప్పి రావడం ఉంటుంది. అంటే హెయిర్ మనకి చెస్ట్ మీద హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ ఇరుక్కొని వాటిల్లో చీమ్ లాగా వచ్చి బయటికి పగిలిపోవడము అలాంటిది ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు పాపం వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు యాంటీబయాటిక్ కోర్సెస్ వాడుతూ ఉండాలి, నొప్పి రావడము అదంతా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ తగ్గించడానికి కూడా మనం కీలాయిడ్ని ట్రీట్మెంట్ చేస్తే అది థిక్నెస్ తగ్గిపోతుంది, సో హెయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఆ హెయిర్ ఆ థిక్ స్కిన్ ఇరుక్కుపోయి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది. కీలాయిడ్స్ అనేది నార్మల్ది కాదు, పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంటుంది అంటారు. అది చెప్తారు, కొన్ని ఏరియాస్ లో పెయిన్ఫుల్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ లో ఏం పెయిన్ కూడా ఉండకపోవచ్చు, కంపల్సరీ పెయిన్ ఉండాలనేమి ఉండదు. సో ఇది మెయిన్ గా రావడానికి రీజన్స్ ఏంటి మా, మన ఫుడ్ హ్యాబిట్స్ సమ్ లేకపోతే ఇంకేదైనా? ఫుడ్ హ్యాబిట్స్ కి ఏమి సంబంధం లేదు, మన లైఫ్ స్టైల్ కూడా సంబంధం లేదు, ఇట్ ఇస్ జస్ట్ ఎస్పొరాడిక్ సిచ్యువేషన్ ఆర్ సమ్ టైమ్స్ జెనెటిక్ గా కూడా వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారు? జాగ్రత్తలు అంటే మెయిన్ థింగ్ అండి, ఏదైనా చిన్న దెబ్బ తగలం గానీ, పర్టికులర్లీ మన కీలో టెండెన్సీ ఉంది అని తెలిసినప్పుడు చిన్న దెబ్బ తగలం గానీ ప్రోయాక్టివ్ గా దాన్ని ట్రీట్ చేసుకో. ఏదో దోక్కుపోయి ఉంటుంది, మనం అదంతా కదే మానిపోతుందని వదిలేస్తాం, కానీ మనం ఊని ఎంత తొందరగా హీల్ అవ్వనిస్తే కీలోడల్ టెండెన్సీ అంత తక్కువగా ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఇందాక నేను చెప్పినట్టు ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నారు, టెండెన్సీ ఉంది తెలుసు చేయించుకున్నారు, కానీ ఏదో రీజన్ కి అది మానట్లేదు అండ్ ఒక చిన్న గడ్డలాగా స్టార్ట్, ఇట్స్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్, లైక్ యూ షుడ్ అండర్స్టాండ్ మనం దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఎక్కువ ప్రొలాంగ్ చేస్తే ఇంకా కీలోడల్ టెండెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎర్లీగా మనం ట్రీట్ చేసుకొని మనం చేసుకుంటే ఈ కీలోయిడ్స్ ని ప్రివెంట్ చేయడానికి తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది.